అంటే రీసెంట్గా ఒక 1 ఇయర్ బ్యాక్ ఏమో మీరు డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత మీరు క్లీన్గా బయటకు కూడా వచ్చేసారు, బట్ ఇప్పటికీ స్టిల్ మీరు ఇంకా అదే కేసులో ఉన్నారు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. 2017 జరిగింది, దెన్ దే గివెన్ క్లీన్ షీట్ అబౌట్ ఇట్. అండ్ ఇప్పుడు ఏదో ఈడీ పిలిచారు ఫర్ వాట్ రీజన్స్ ఐ డోంట్ నో, నాకు క్లియర్గా తెలియదు వాట్ ఈస్ ఇట్ అబౌట్. ఐల్ గో, ఐల్ సీ, ఐల్ కమ్. వాళ్ళు ఏం అడిగితే దానికి చెప్పేసి వస్తాం. అండ్ మోర్ దెన్ దట్ మీకు ఎంత తెలుసు నాకు అంత తెలుసు దాని గురించి. సో దెర్ ఇస్ నో పాయింట్ టాకింగ్ అబౌట్ ఇట్. అండ్ లెట్ ఇట్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఐ డోంట్ నో, ఐ షుడెంట్ టాక్ అబౌట్ ఇట్ ఆల్సో ఏమో, ఐ డోంట్ నో. సో లెట్ ఇట్ హ్యాపెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎలాగో ఐ హ్యావ్ టు గో, దెన్ విల్ సీ, విల్ టాక్ అబౌట్ ఇట్. ఓకే, అది క్లియర్ అయిపోయిందన్నా లేదంటే స్టిల్ జరుగుతుంది? ఇట్స్ అప్పుడైతే క్లియర్ అయిపోయిందని చెప్పారు కదా. మనీ మళ్ళీ అగైన్ సమ్ దే హ్యావ్ సమ్ డౌట్స్ ఏమో, ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ డౌట్స్ ఏ హ్యావ్. సో నేను క్లియర్ అండ్ దే ఆస్క్ ఫర్ ఏదో, నేను టీవీలోనే చూస్తున్నా, దే ఆస్కింగ్ ఫర్ ఇవి అకౌంట్స్ డీటెయిల్స్ ఇవన్నీ. అది కూడా సమ్మిద్దాం, కారణం మీకు కూడా సబ్మిట్ చేస్తా. అలాగే మీ మదర్తో కూడా చాలా మంచి బాండింగ్ ఉంటుంది మీకు. ఆవిడ మీ టీజర్ చూసిన తర్వాత తన రియాక్షన్ ఏంటి? షూటింగ్ జరగటం తెలియదు, అదే నా సర్జరీ అయింది కదా, రోజు నా క్లాసే. వెళ్ళి వచ్చి నేను ఇంటికి కుంటుతూ వచ్చేవాడిని ఇంటికి, బికాజ్ షార్ట్ అనేసరికి ఆ ఎనర్జీ వేరు, ఆ పిచ్చి వేరు. యాక్షన్ అని చెప్పంగానే ఆ పిచ్చి వేరు ఉంటుంది. ఏది పడితే దూకడం, తన్నడం, పడిపోవడం, గెంతడం ఇవన్నీ చేసేస్తాం. తర్వాత షార్ట్ కట్టాను కానీ కొట్టుకుంటూ బయటకు వస్తాం. దట్ ఈస్ మా సినిమా వాళ్ళు అంతే. మా అమ్మ పాపం చాలా, తను షీ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్, కళ్ళలో నీళ్ళు వచ్చేవి. నేను షూట్ కొద్ది నైట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళేవాడిని, అలా కొట్టుకుంటూ వెళ్ళేవాడిని. నేను వెళ్ళి అలా కాముగా, అరే ఎందుకురా, ఎందుకురా ఇంత టెన్షన్ తీసుకున్నాను, ఎందుకు ఇంత ప్రెషర్ తీసుకున్నాను. బట్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే సినిమా కదా, అదొక పిచ్చి అంతే. బట్ యా షీ, తను ఎంత బాధపడినా సరే వెన్ షీ సా ద అవుట్పుట్ అండ్ ఆల్, అండ్ నేను టీజర్ కానీ ట్రైలర్ కానీ ఫస్ట్ అంత ఇంట్లో చూపిస్తాను కాబట్టి ఐ రియలీ హ్యాపీ. ఒక మంచి సినిమా చేసావు ఫైనలీ, ఓకే కష్టపడితే పడ్డావురా అప్పుడు నేను అనుకున్నా, కానీ కష్టానికి ఫలితం అయితే వస్తుంది ఇప్పుడు. Thank you.